నా పేరు మార్కుపూడి అశోక్ నాయలగొండ గ్రామం చింతకాని మండలం ఈ చేలో ఎప్పుడు ఏ పంట వేసినా ఎండి తీగలు వచ్చేవి ఇప్పుడు మేము ఈ కావేరి వాళ్ళది 83333 ఇత్తనం వేసినా ఎండి తీగలు తట్టుకొని మంచిగానే ఉన్నది మీరు చెప్తారా ఏమన్నా అంటే మీరు దీంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఎండి తీగలు వస్తుంది ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తుందండి చెరిమెట తెలియరు ఎండి తీగలు వస్తూనే ఉందా దీంట్లో ఈసారి మాత్రం మన కావేరి 83333 వల్ల మంచిగా ఉంది సో మీకు ఎలా అనిపిస్తుంది పంట మీరు చూస్తుంటే అంటే మీరు ఎండు తెగులు ఉన్నప్పుడు చూశారు పంటని అంటే బాగుందండి అప్పటికంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ అప్పుడు ఆ కాకం కాడండి ఎప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ఉంది ఇప్పుడు వర్షం పడతాయి నీళ్ళు కనుక అట్లా అవంతే మలిసింది ఇంకా దీన్ని బాగా తోట చూసుకున్నాడు చూసుకోండు నేను అనుకున్నాను నువ్వు ఎంత పెట్టినా ఏముండదు లేదు ఆల్సికల్లా ఎంత తగ్గిస్తుంది అనుకున్నాను నేను తక్కువ ఇప్పుడు ఏం చేయాలి రత్త అయితే ఆట చేస్తున్నారు కదా మొక్కదారు చేసి హాయి ఇది పాదాలకి ఉంది దీన్ని బాగా లెవల్ చేయించడం మట్టి తోలేయటం బాగా చేశారన్నమాట దీన్ని మీకు ఎట్లా సెట్ అయింది అట్లా అట్లా ప్రతి సంవత్సరం ఏదేసి ఎండిపోతుంది फस्टी రెండు మూడు కంకులు ఎత్తుందంటే నేను అన్న కదా అసలు ఏతే ఒక్కదానికి ఎత్తదు కానీ కంకి నిండుగా ఒక్కదానికి ఉంటే అవి అవిసిపోతాయి అనుకున్న గింజలు రెండు కంకులు అట్లా రెండు కనుక బాగానే ఉంది మా బాబా నేను అన్న మాటకి భయపడ్డావు నాలుగు మూడు పెచ్చే ఉన్నాయి అంటాడు అటైతే నేను ఇంకా బెండాలకు వచ్చి అవిసిపోతలే ఇంకా కంకి అది ఏం లేదు ఒక కంకి కనుక ఏదనుకున్నా నాలుగునకి వచ్చి నేను చెప్పిండు ఒక చోట అనేసరికి ఏమన్న కదా నాలుగిటికి ఏం బలం కాలేదు వాళ్ళు వస్తే ఇంకా బెండ్ వచ్చి ఆ మొత్తం గింజలు అవిసిపోతాయి ఏం కదా అనుకున్నా రెండైతే రెండిట్లో బాగానే ఉన్నాయి రెండు రెండు కంకులు బాగానే ఏం కంగారు పడక్కర్లేదు రెండు వచ్చినా మూడు వచ్చినా అవి నిండుతాయి ఒకవేళ నిండలేదనుకుంటే ఒకటి నిండి మిగతా అవిసిపోతాయి ఇది వచ్చినాయంటే నిండుతాయి చివరి దాకా నిండుతాయి కింద కంకి కండేదాకా చివరి కింద అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి ఇలాంటి భూమిలో కూడా రెండు కండలు మీకు నిండుకుంటున్నాయంటే ఇది మంచి రేగడిలో పడితే ఇక మీకు మూడు కండలు కూడా వస్తున్నాయండి అంటే ఇక్కడ కాదు అంటే మనం ఖమ్మం ఇంకా మంచి రేగడిలో వేసుకుంటే మీకు రెండు కండలు 90% నిండుకుంటున్నాయి కండలు అందులో ఇంకేంటంటే ఈ చేనికి ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది దీని మొక్కసానికి రెండు మూడేళ్ళు అవుతుంది మట్టి తోలిన దానికి కూడా కన్నా ఫస్ట్ సంవత్సరం ఒక రెండు మూడు సంవత్సరాలు మంచి పంట తర్వాత నుంచే పండుతుంది అంటే ఇప్పుడు మీకు గుర్తుండి మీకు ఇది ఫస్ట్ టైం ఇలా ఇలా ఫీల్ మంచిగా ఉండడం ఇప్పుడు చేరికి పోయేది లాంగ్ దీన్ని దాటేసుకుని పోయేది పది రైతు పోయినా అట్లా ఓకే ఓకే మంది రైతులు వచ్చారు నా దగ్గరికి